కర్నూలుకు చెందిన క్రీడాకారుడు శ్రీనివాసులను జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు బుధవారం సన్మానించారు. ఈ నెల 13న వైజాగ్ లో జరిగిన దివ్యాంగుల క్రీడా పోటీల్లో ప్రతిభ కనపరిచి జాతీయ స్థాయి క్రీడల్లో ఆడడానికి ఎంపికయ్యారు. వైజాగ్ లో జరిగిన పోటీల్లో షార్ట్ పుట్ విభాగంలో శ్రీనివాసులు మొదటి స్థానంలో నిలిచారు. దీంతో ఆయనను ఈ నెల 26వ తేదీన ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో జరిగే జాతీయ పోటీల్లో షార్ట్ పుట్ బోల్ క్రీడలకు ఎంపికయ్యారు. దీంతో దివ్యాంగుల నాయకులు లక్ష్మణ స్వామి జిల్లా అధికారులు శ్రీనివాసుని సన్మానించారు. జాతీయ స్థాయిలో కూడా ఆయన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈరోజు జేసీ గారు శ్రీనివాసులు గారు అలాగే ఏడి విజయ మేడం గారు అభినందించారండి. నేషనల్స్లో మన రాష్ట్రానికి మెడల్ ఇవ్వడానికి కృషి చేస్తాం. ఎప్పుడు జరుగుతున్నాయి, ఎన్ని రోజులు ఉంటాయి? ఈ నెల 27, 28, 29లో నేషనల్ సెలక్షన్ ఉన్నాయండి. ఎక్కడంటే ఒడిశాలో జరుగుతూ ఉన్నాయి, భువనేశ్వర్లో. దానికి 26వ తారీఖు నేను వెళ్తా ఉన్నాను. మా ఊరు చిందుకూరు అండి, చిందుకూరు విలేజ్ గడివేముల మండల్ కర్నూలు. రికార్డ్ చెప్పండి, ఎన్ని మీటర్లు? నా పేరు ఎస్ లక్ష్మీస్వామి, వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి. ఈ నెల 13వ తారీఖున బోనాల శ్రీనివాసులకు షార్ట్ పుట్ గేము వైజాగ్లో ఉండడం జరిగినది. దాంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చాడు మన కర్నూలు జిల్లా నుంచి, నేషనల్గా సెలెక్ట్ అయినాడు కాబట్టి అతన్ని మన కర్నూలు జిల్లా జేసీ గారు, అదేవిధంగా మా వికలాంగ లేడీ విజయ మేడం గారు అతన్ని అభినందించి సన్మానం చేయడం జరిగినది. అదేవిధంగా ఇది మా వికలాంగుల కొడుక గౌరవపడే గౌరవంగా చెప్పుకునే విధంగా బోనాల